వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి. బోయినపల్లి మండలంలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు. వరిధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను కోరిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ప్రైవేట్ హాస్పిటళ్లను నియంత్రణలోనికి తీసుకుని మొత్తం వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో అందేలా చూడాలి, ప్రొఫెసర్ కోదండరామ్. సిరిసిల్ల పట్టణంలో లాక్డౌన్ ప్రకటించిన కాసేపట్లోనే మద్యం షాపుల వద్ద ఎగబడ్డ జనం. జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులను, అమ్మకాలను అరికట్టేందుకు మండల స్థాయిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్, వ్యవసాయ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఎస్పీ రాహుల్ హెడ్డే ఏర్పాటు చేశారు. రైతులు విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా దుకాణదారుల నుంచి విధిగా రసీదు తీసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలను, ఎరువులను అమ్ముతున్నట్లు గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులకు రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యాన్ని అమ్మగానే రైతులకు తగు ఏర్పాట్లు చేయాలని ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. వరిధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని, రైతులు తపాతాలు లేకుండా చేసిన కొనుగోలు కూడా పూర్తయిన తర్వాత అక్కడ రైస్ మిల్లర్ల నుండి రైతులకు సమాచారం ఇచ్చి అదనంగా తూకం వేయడాన్ని మానుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొన్ని సెంటర్లలో ధాన్యం తడిసిన తదుపరి రైతులు తిరిగి ఆరబెట్టిన తర్వాత ఆయా సెంటర్లకు అదనపు లారీలను పంపించి ధాన్యం కొనుగోలను మరింత వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఆరబెట్టిన తర్వాత అమ్ముకోవడం కోసం క్యూలలు ఉండేటువంటి పరిసరాల్లో రైతులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే అకాల వర్షం పడ్డదో ఆ కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపించి వెంటనే ఆ ధాన్యాన్ని లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతూ, కొన్ని కొన్ని సెంటర్లలో తప్ప తాలు పట్టిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లుల దగ్గర ఇబ్బంది తలెత్తుందని కూడా రైతుల ద్వారా ఐకేపీ సెంటర్ సంబంధించిన నిర్వాహకుల ద్వారా అక్కడక్కడి నుంచి కూడా మాకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని ఇస్తూ వాపోతున్న పరిస్థితి. ఆ అంశాలను వెంటనే ఇటీవల రోడ్డు పైన కూడా రైతులు ధర్నా ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితిని కూడా ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకోపోగానే వారు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా ఇప్పటికే భయంగా బిగ్గుబిగ్గు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలలో కొనుగోలును వేగవంతం చేస్తూ, కొనుగోలు పూర్తయిన తర్వాత రైస్ మిల్లర్కి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ అధికార యంత్రాంగం వెంటనే సమన్వయపరిచి ఆ కేంద్రానికి రైస్ మిల్లకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించి ఆ సమస్యను పరిష్కారం చేసి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అంటే తప్ప తాలు పట్టిన తర్వాత కూడా మళ్ళీ అదనంగా కటింగ్ అనేటువంటి పేరుతో రైతులను పిలుచుకొని రైస్ మిల్ దగ్గర ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు రైస్ మిల్లలకు సంబంధం లేకుండా రైస్ మిల్లుకు కేవలం కొనుగోలు కేంద్రానికి సంబంధం ఉండే విధంగా మరి ఏర్పాటు చేసి రైతాంగానికి మెరుగైనటువంటి సేవలు అందించాలి, వేగవంతం చేయాలి పరిధానం చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియచేయాలని డెడ్ లైన్ విధించినందున మంత్రివర్గం అత్యవసర నిర్ణయం తీసుకుంది. టీకాలకు కొరత ఏర్పడిన దృష్ట్యా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. బోయినపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలో మొత్తం 22 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎలాంటి ఆటంకం కలగకుండా కొనుగోలు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు తెలియజేశారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బోయినపల్లి మార్కెట్ యార్డు పరిధిలో మొత్తం 22 కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని, ముఖ్యంగా కొనుగోలు జరిపేందుకు హమాలీల సహకారం మరవలేనిదని, కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వరిధాన్యాన్ని జోకుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 5 నుండి 6 వేల క్వింటాల వరకు దాదాపు 15 లారీల లోడ్లను మిల్లర్లకు పంపించామని తెలిపారు. కొనుగోలు జరిగిన 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని చైర్మన్ అన్నారు. బోన్పల్లి మార్కెట్ యార్డు లో మా దగ్గరికి దాదాపుగా రైతులు ఈసారి దేవుని పుణ్యాన రైతులకు కూడా మంచి పంటలు పండినాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ పంటలు పండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రామంలోనైనా ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం నెలకొంది. చేసేటువంటి అమాలీలకు మేమందరం తెలంగాణ ప్రభుత్వం కానీ మేము కానీ అందరం సిరిసి మంచాలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే చాలా వరకాలు ప్రాణత్యాగాన్ని బలి చేసుకునే పనిచేస్తున్నారు. వాళ్ళ అమలోలు గిట్ట పనిచేయకపోతే మన వరిధాన్యం అనేది ఎక్కడెక్కడ ఉంటుంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ పెద్దలు కేసీఆర్ గారికి మరియు ముఖ్యులైన అందరికీ మార్కెట్ తరఫున చెప్పాను. ఇంకేమో బోన్పల్లి మార్కెట్ యార్డ్ తరఫున మన బోన్పల్లి మండలంలో 19 సెంటర్లు మనకు ఇన్వెంట్ ఇచ్చారు. అట్లా కాకుండా కూడా అదనంగా సబ్ సెంటర్లు కూడా 2-3 ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 22-23 సెంటర్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్యాడీ క్లీనర్స్ కానీ గన్ని సంచులు కానీ ఉన్నత స్థాయిలో పరదలు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కూడా వెంటనే పోయి స్పందించి ఏదైనా లేదంటే కూడా కొరత లేకుండా చూసుకుంటూ అన్ని సెంటర్లు మంచి అవైలబుల్గా జరుగుతున్నాయి. దీనికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్లినా కరోనా సోకిన పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని, కావలసిన వాళ్లను బతికించుకోవడం కొరకు చేస్తున్న పోరాటం మామూలు కాదని, వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కేబినెట్ మీటింగ్ నుంచి చాలా కీలక నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, సీఎం ముందుగా లాక్డౌన్ ప్రకటించాలని, అనివార్య స్థితి వచ్చినందున ముందే కట్టడి చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని, ఇప్పటికీ చాలా పట్టణాలు స్వంతంగా లాక్డౌన్ ప్రకటించుకున్నాయని అన్నారు. ఏపీహెచ్సిలో అయినా ఎంతమంది వస్తే అంతమందికి టెస్టులు చేయాలని, కావలసిన వాళ్ళకి టీకాలు సప్లై చేసి కనీసం సెకండ్ డోస్ టీకాలను ఇవ్వడానికి కావలసిన నిల్వలను రాష్ట్రంలో పెంపొందించాలని కోరుతున్నామని అన్నారు. కోవిడ్ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని, వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో నియంత్రణలోనికి తీసుకుని మొత్తం వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో అందేలా చూడాలని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. పేషెంట్లు ఉన్నారు, ఎక్కడ పోయినా ఇవాళ టెస్టుల కోసం తిప్పలు పడుతున్నారు. ఊరి గుడిసా మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే ఓ బెడ్రూమ్లో ఉండేవాళ్ళు ఏమో కానీ అవి రాకపోయాయి. కాబట్టి వాళ్ళ వాళ్ళ పూరి గుడిసెలో కూర్చుంటే ఇంట్లో ఒకరికి వస్తే తెల్లారేసరికి ఇంటిల్లిపాదికే అంటుకుంటున్నది. ఐసోలేషన్ సెంటర్లు గ్రామ స్థాయిలో పెట్టక తప్పని పరిస్థితి. ఐసోలేషన్ సెంటర్లు పెట్టండి, మొబైల్ పరీక్షా కేంద్రాలను పెట్టండి. మారుమూల గ్రామాలకు వెళ్ళి రోజు తప్పించి రోజైనా కనీసం ప్రతిరోజు చేయగలిగితే మరీ మంచిది. మీరు పరీక్షలు జరపండి. ఇవన్నీ నిర్ణయాలు ఇవాళ కేబినెట్ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. డబ్బుల కోసం వెనుక పోకండి. తప్పనిసరిగా ఈ విషయం మీద మిగతా ఎక్కడైనా మీరు ఏ రకంగా కోతలు పెట్టుకుంటారో అది మీరు ఆలోచించండి. ఇప్పటికిప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ అవసరం లేదు. వెంటనే ప్రాణాలను కాపాడేవి కూడా కాదు. అట్లాంటి వాటికి తొందరపడి ఈ సమయంలో మీరు మరి ఇవ్వకుండా, టెండర్లు పిలవకుండా డబ్బులన్నిటి మళ్లించి ఇవాళ ప్రజల ఆరోగ్య వసతులు పెంచడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వారి ప్రాణాలను కాపాడటానికి పూనుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ 50 మంది ప్రజల తరఫున మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలోని వైన్స్ వద్ద పెద్ద సంఖ్యలో మందుబాబులు వారులు తీరారు. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు, మందులు తదితరాలను కొనుగోలు చేయడానికి మాత్రం అవకాశం కల్పించింది. దీంతో బోయినపల్లిలోని వైన్స్ వద్ద మందుబాబులు బారులు తీరారు.
రుద్రంగి మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత 4 రోజులుగా ఐకేపీ సిబ్బంది ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు నాయకులు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తలుతప్ప పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని, ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోకుండానే తాలుతప్ప పేరుతో మోసం చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో తాలుతప్ప తీయడానికి యంత్రాలు లేవని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ఆరబెట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు లేక రానున్న రోజుల్లో ఇంకో 15 రోజులు 20 రోజులు అయితే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కూడా మళ్ళీ అనేక రకాల, ఎందుకంటే రైతులు మళ్ళీ పంట సీజన్కు ప్రిపేర్ కావాలి కాబట్టి ఉన్న ఆర్డర్ను దయచేసి వెంటనే కొనుగోలు చేసి రైతులకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సెంటర్ ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి వచ్చి ప్రలోభాలు పలుకుతారు. మేము ప్రతి గింజ కొంటాం, ప్రతిదీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కనీసం ఇప్పటి వరకు ఈ సెంటర్కి వచ్చి కనీసం ఈ రైతులకు ఏం బాగుండదు, మరి ఏం కష్టాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుని నాదు లేకుండా పోయాడు. దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇకనైనా రైతులకు కష్టసుఖాలు పాలు పంచుకొని ప్రతి వాళ్ళు పండించిన ప్రతి ధాన్యాన్ని అంత మార్కెటింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెంటర్ కొనుగోలు సెంటర్ వద్ద రైతులందరం జమ కావడం జరిగింది. ఇప్పటికీ బీట్లో వడ్లు పోసి 4 రోజులు కావస్తుందో కొనుగోలు చాలు కావడం లేదు. ఇప్పటికే 4 రోజులు 4-5 రోజుల్లో మళ్ళీ వర్షాలు కూడా పడే సూచన ఉన్నది. ఇప్పటికే రాళ్ళు పడి వడ్లని రాలిపోయి రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కొనుగోలు సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు చాలలేదు. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని కోరుతున్నాము. ఇప్పుడే తొందరగా చాలు చేస్తే కానీ ఇంకా 20 రోజులైనా 4 రోజులైనా కానీ కొనుగోలు ముగియదు కాబట్టి అధికారులు త్వరగా స్పందించి తక్షణం ప్రారంభించాలని కోరుతున్నాము. సిరిసిల్లలో పట్టణంలో లాక్డౌన్ ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని మద్యం షాపుల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రభుత్వం విధించడంలో సిరిసిల్ల పట్టణంలోని మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున జనాలు బారులు తీరారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలపడంతో మద్యం షాపుల వద్ద జనాలు భారీగా వచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో లాక్డౌన్ ప్రకటించిన కాసేపట్లోనే జిల్లా కేంద్రంలోని మద్యం షాపుల వద్ద జనాలు భారీ సంఖ్యలో వచ్చారు. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు తదితరాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో రుద్రంగి మండల కేంద్రంలో లాక్డౌన్ ప్రకటించిన కాసేపట్లోనే జిల్లా కేంద్రంలోని మద్యం షాపుల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.